మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ కసమయంలో అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడా, అతి శ్రేష్ఠుడా, నీకే స్తుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకసారి నీ బిడ్డలమైన మేమందరము నీ యొక్క సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి, నీ నామమును హెచ్చించడానికి, గణపరచడానికి ఇచ్చిన సమయమును బట్టి స్తోత్రం. ఇంతవరకు నువ్వు తోడయ్యండి నడిపించారు, అందును బట్టి స్తుతులు. నీ యొక్క ఆత్మను దేవ ఆరాధనలు కుమ్మరించిన రీతిని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇక సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళొచ్చుండగా నీవే నీ వాక్యం ద్వారా మా అందరితో స్పష్టముగా మాట్లాడి మహిమ పొందమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీ యొక్క నామమునకి చెల్లిస్తూ దేవా మనుషాత్మను మహిమ మరుగుపరచండి. నీ ఆత్మ చేత నింపి నీవే నీ యొక్క ఆత్మ ద్వారా నీ యొక్క లేఖనములోని మర్మములను మాకు తేటగా బోధించమని, వినగల చెవిని గ్రహించగల హృదయమును మాకు అనుగ్రహించమని యేసునామ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. తిరిగి 6 నెలల తర్వాత మరి ఒక్కసారి ఇటు రీతిగా హాల్ నైట్ ప్రేయర్లో ఇటు రీతిగా వాక్యాన్ని పంచుకునే ధన్యతను, ఇంకా భాగ్యము దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. పోయిన నెలలో హాల్ నైట్ ప్రేయర్ మార్నింగ్ జరిగింది. ఆ సమయంలో ఇక్కడ హాల్ నైట్ ప్రేయర్ జరుగుతుంటే నేను మాత్రం చదవకుండా 1 గంట చదివి 3 గంటల ఎగ్జామ్ రాసి వచ్చాను ఆ రోజు. కానీ చాలా బాగా రాశాను, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి అదే సబ్జెక్ట్ కాబట్టి చాలా దేవుడు చాలా కృప దయచేశాడు. ఇక రాత్రికాల సమయంలో ఏం చెప్దామా అనుకున్నప్పుడు 2 విషయాలు జ్ఞాపకం వచ్చినాయి. ఇక 2 ప్రసంగాలు నేను ప్రిపేర్ అయ్యాను, కానీ ఇప్పుడు ఒక ప్రసంగంగా చెప్తాను, 2 చెప్పలేండి, సమయం చాలా తక్కువగా ఉంది. ఇక రాత్రికాల సమయంలో మన యొక్క అంశము ఏమిటి అని అంటే ఒక్క మాట చాలు. ఏంటండి ఒక్క మాట చాలు? చాలామందిని పెద్ద పెద్ద వారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ఎవరన్నా అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి, మనకి అవ్వాల్సిన పని అవ్వకుండా కొన్ని సమస్యలు, ఇబ్బందులు, క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళి మనం ఎప్పుడు అంటూ ఉంటే ఏంటంటే, సార్ ఈ యొక్క మీరు ఒక్క మాట చెప్తే నా పని అయిపోతుంది, మేడం మీరు ఒక్క మాట చెప్తే నా పని అయిపోతుంది, మీరు ఒక్కసారి మీరు చెప్పినట్లయితే నా పని ఆటంకం లేకుండా విజయవంతంగా నేను ముగించగలను, నేను ప్రారంభించిన ఈ పనిలో విజయాన్ని నేను చూడాలంటే ఒక్క మాట మీరు చెబితే చాలు, ఆ యొక్క మాట నా యొక్క జీవితంలో నేను ప్రారంభించిన పనిని గొప్పగా ముగించడానికి సహాయపడేదిగా ఉంది. దేనికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా అనేకమైన సంగతులలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్క మాట ద్వారా అనేకమైన గొప్ప కార్యములను ఆయన చేసిన దేవుడు. మనం చూసినట్లయితే లూకాసువార్త 7:1-10 మనం చదివినట్లయితే ఆ యొక్క లేఖన భాగం అంతటికి కూడా ఒక పేరు ఉంటుంది. ఏమనంటే శతాధిపతి యొక్క విశ్వాసము. యొక్క లేఖన భాగంలో ఒక శతాధిపతి కనబడతాడు. ఆ యొక్క శతాధిపతి యొక్క దాసుడు రోగి అయ్యుండి మరణకరమైన రోగముతో మరణమునకు దగ్గరగా తాను ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తాను రాలేదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి తాను ప్రార్థించలేదు కానీ, ఆ యొక్క శతాధిపతి ముందుగా యూదులలో పెద్దలను పంపిస్తాడు. పంపించి యేసుక్రీస్తు ప్రభువారిని తన యొద్దకు ఆహ్వానిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క శతాధిపతి యొక్క ఇంటికి, ఆ యొక్క దాసుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ ఇంటికి బయలుదేరి వస్తుంటే తిరిగి మళ్ళీ తన స్నేహితులను పంపి చెప్తాడు ఏమనంటే, దేవా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను యోగ్యుడను కాను, నేను పాత్రుడను కాను, పరిశుద్ధుడవైన నీవు
పాపి అయిన నా యొక్క ఇంటికి రావడానికి నాకు అర్హత లేదు, నాకు స్తోమత లేదు. నీ అంత గొప్ప వ్యక్తిని నా యొక్క ఇంటిలోనికి నేను చేర్చుకోవడానికి నేను అంత గొప్పవాడను కాదు నాయనా. ఒకవేళ నా దగ్గర మనుషులు ఉండొచ్చు, నా దగ్గర బలం ఉండొచ్చు, బలగం ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఒకడు లెమ్మంటే నేను ఒకని లెమ్మంటే వాడు నిలబడతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు, వెళ్ళి ఆ పని చేయి ఈ పని చేయి అంటే చేసుకుని వస్తాడు. కానీ దేవా, నీవు సర్వమును సృజించిన దేవుడవు, నీ యొక్కకు నేను వచ్చుటకైనను, నా ఇంటిలోనికి నీ వచ్చుటకైనను నేను యోగ్యుడను కాను అని చెప్పి ఒక గొప్ప మాట అంటాడు. ఏమనంటే, ఒక మాట మాత్రము సెలవిము, నా దాసుడు స్వస్థత నొందును. ఇక రాత్రి కాల సమయంలో మన అంశం ఏమిటంటే, ఒక్క మాట చాలు. మన స్థితి ఏదైనా, మన గతి ఏదైనా, మన పరిస్థితి ఏదైనా, జీవము కలిగిన దేవుడు మన దేవుడు, ఆయన ఒక్క మాట మన గురించి పలికితే ఆ యొక్క మాట చాలు. మోడు బారిపోయిన మన యొక్క జీవితాలను ఆ యొక్క మాట చిగురింపజేసేదిగా ఉంది. నమ్మిన వారు ఆమెను చెప్దాం. అది ఎంత మోడు బారిపోయిన స్థితి అయినా, మరాను పోలిన స్థితి అయినా, దేవుడు ఒక్క మాట చెప్పినట్లయితే ఆ యొక్క మాట మన యొక్క జీవితంలో మధురమును తెచ్చేదిగా ఉంది. మోడు బారిపోయిన స్థితి అయినా, ఎటు ఫలములు లేక, శక్తి లేక, బలము లేక, మనము అన్ని విధాలా ఎండిపోయి ఉన్నా, మనం అన్ని విధాలా పడిపోయి ఉన్నా, అన్ని విధాలా చెడిపోయి ఉన్నా, దేవుని ఒక్క మాట చాలు అన్ని విధాలా మనం ఆశీర్వాదము పొందడానికి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం చూసినట్లయితే లూకా సువార్త 7:1-10 చదువుకుందాం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కెపర్నహోములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి సావసిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసు యొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరమును తానే కట్టించనని ఆయనతో చెప్పి మెక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరాయన యొద్దకు వెళ్ళి ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక శతాధిపతి తాను ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అని అంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ ఉన్నా సరే ఆయన మాట చాలు, చావడానికి సిద్ధంగా ఉన్న నా యొక్క దాసుని తిరిగి బ్రతికించడానికి, మరణ పడక మీద ఉన్న నా యొక్క దాసుని తిరిగి మామూలు స్థితికి చేర్చడానికి జీవము కలిగిన దేవుని మాట ఒకటి చాలు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేదు, దేవుడు నా మాట వింటలేదు అనుకుంటాం. కానీ ముందు మనం దేవుని మాట వినం. దేవుడు ఏం చెప్తున్నాడో, ఆయన ఎలాంటి ఉద్దేశములను, ఎలాంటి ప్రణాళికలను మన యొక్క జీవితంలో ఆయన కలిగి ఉన్నాడో చాలామంది అది విడిచిపెడేస్తారు. దేవా నాకు ఇది చేసే 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 అంటారు. కానీ దేవుడు మన కొరకు ఆయన ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను, మనము మన యొక్క తల్లి గర్భములో రూపింపబడకముందే ఆయన మన కొరకు ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్న దేవుడు. ఇక్కడ ఇక శతాధిపతి చెప్తూ ఉన్నాడు, దేవా మాట మాత్రము సెలవిమ్ము. చాలామంది జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు జరగవు అని అంటే,
ఒకే ఒకటి వారి యొక్క అల్ప విశ్వాసమే. చాలా మంది జీవితంలో ఎందుకు వారి యొక్క ప్రార్థనలకు జవాబు రాదు అని అంటే వారి యొక్క అల్ప విశ్వాసం. దేవుడు నా ప్రార్థన అలగిస్తాడు ఏంటి? ఎంతోమంది భక్తులు గంటలు 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 చేస్తారు, మరి నిమిషాలు చేస్తా నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? దేవుడు ఎంత బిజీ! బోలన్ని దూతలు పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలు ఆయనను కొనియాడుతూ ఉంటే నా చిన్న ప్రార్థన దేవుడు ఆలకిస్తాడేటి అని మనల్ని మనమే ఒక్కొక్కసారి నిరాశపరుచుకుంటూ మన విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటాం. కానీ విశ్వాసముతో ఒక్క మాట చాలు, దేవునిని మన వైపు అది త్రిప్పుతుంది. బైబిల్ గ్రంథంలో అనేకమైన వచనాలను అనేకమైన సంగతులు మనం చూడగలం. కొద్దివారే వారి యొక్క గొప్ప విశ్వాసంతో, అల్పులైన వారే వారి యొక్క బలమైన విశ్వాసంతో సృష్టికర్తను సహితము వారి యొక్క విశ్వాసము ఆపివేసింది. దావీదు కుమారుడా మాకు దయచూపుము అని కేక వేసిన వారి యొక్క ప్రార్థన ఆయనను ఇంకొక అడుగు ముందుకు వేయడానికి ఆయనకి మనసు అంగీకరించలేదు. మన యొక్క విశ్వాసమే దేవునిని మన యొక్క జీవితంలో అది నిలిపేదిగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ శతాధిపతి యొక్క విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు వారిని తన ఇంటికి ఇంటి దగ్గర వరకు తీసుకుని వచ్చింది. శతాధిపతి యొక్క విశ్వాసము తన యొక్క దాసుడు స్వస్థపరచబడ్డానికి ఒక మూల కారణంగా నిలచింది. దేవుడు మన యొక్క జీవితంలో అద్భుతములను ఆశ్చర్య కార్యాలను గొప్పదైన తన యొక్క చిత్తమును జరిగించాలంటే మొట్టమొదటిగా మనకి విశ్వాసం ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు, అద్భుతములను చేస్తాడు, అనేకమైన గొప్ప సంగతులు మన యొక్క జీవితంలో చేస్తాడు. రెండవది, మన పక్షముగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసేవారు, మన పక్షముగా దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థించేవారు, మన పక్షముగా దేవునికి మొర్ర పెట్టేవారు మన పక్షముగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా కార్యాన్ని చేస్తాడు. ఇక్కడ యొక్క దాసుడు విశ్వాసం కలిగి ఉన్నాడో లేదో రాయబడలేదు, కానీ శతాధిపతి యొక్క గొప్ప విశ్వాసం ఇక్కడ కనబడుతూ ఉంది. దేవా, నీవు గొప్పవాడవు, నీవు పరిశుద్ధుడవు, నీ యొద్దకు వచ్చుటకు నాకు శక్తి చాలదు. దేవా, నీ యొద్దకు వచ్చి రావడానికి నాకు అర్హత లేదు. ఈ లోకపరంగా నాకంటూ ఒక స్టేటస్ ఉంది, నాకంటూ ఒక పదవి ఉంది, నా కిందంటూ పనివారు ఉన్నారు, బలం ఉంది, బలగం ఉంది, కానీ దేవా నీ యొక్క పరిశుద్ధత ముందు అవి ఏ పాటివి? నీ యొద్దకు నేను వచ్చుటకు నేను ఏ పాటి వాడను? దయతో నా యొక్క విశ్వాసమును బట్టి నువ్వు ఒక్క మాట పలికితే చాలు, అది నా దాసుని తిరిగి బ్రతికించగలదనే విశ్వాసము నాకు ఉంది. ఒక్క మాట సెలవి చాలు, నువ్వు ఏ చోటున్నా నాకు పర్లేదు నాయన, ఒక్క మాట నా యొక్క దాసుని గురించి నీవు చెప్పు, ఒక్క మాట సెలవి, ఆ యొక్క మాట చాలు నా యొక్క దాసుని తిరిగి లేవనెత్తడానికి, నా యొక్క దాసుని తిరిగి నిలబెట్టడానికి, నా యొక్క దాసుని జీవితంలో తిరిగి ఆనందాన్ని చూడడానికి. చాలాసార్లు మనం ఎంతోమందిని మన యొక్క జీవితంలో ఉండాలి అని అనుకుంటాం, కానీ మన కొరకు నిజముగా ప్రార్థించేవారు మన జీవితంలో ఒక్కరినైనా కలిగి ఉంటే మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని చూడగలం. దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ యొక్క శతాధిపతి ఎంతగానో ప్రేమించిన దాసుడు అని రాయబడి ఉంది. ఆ యొక్క దాసుడు అంతగా ప్రేమించబడ్డానికి దాసుని యొక్క విశ్వాసము, దాసుని యొక్క మంచితనము, దాసుని యొక్క నమ్మకమైన జీవితము కారణమైతే ఈ యొక్క శతాధిపతి యొక్క విశ్వాసము దాసుడు తిరిగి బలమును ఆరోగ్యమును జీవమును పొందడానికి కారణముగా
ఉన్నాయి. మన యొక్క జీవితంలో మొట్టమొదటిగా అద్భుతములను ఆశ్చర్య కార్యాలను చూడాలంటే ఒకటి మనకు విశ్వాసం ఉండాలి, లేదంటే మన దరుపున ఎవరికైనా విశ్వాసం కలిగి ఉండాలి. దేవా నీవు వారి యొక్క జీవితంలో ఆ కార్యమును చేయగలిగిన దేవుడు అని విశ్వాసము నాకు ఉందని మన పక్షముగా ప్రార్థించే వారిని మనము కలిగి ఉండాలి. ఇక దాసునికి యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉందో లేదో ఇక్కడ రాయబడలేదు, ఎందుకంటే అది అనవసరమైన విషయం. ఒక్కొక్కసారి మనలను ప్రేమించే వారికి ఎన్నో శ్రమలు వస్తాయి, మనము ప్రేమించే వారికి ఎన్నో శోధనలు వస్తాయి. వాళ్ళు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారిని వారి యొక్క సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా మన యొక్క విశ్వాసము వారి యొక్క జీవితంలో గొప్ప కార్యములను చేసేదిగా ఉంది. ఒకవేళ వారి యొక్క స్థితి కొద్దిదైనను గొప్పదైన మన యొక్క విశ్వాసము దేవుని యొక్క సన్నిధిలో మరణం విశ్వాసముతో మొర్ర పెడితే ఆ యొక్క గొప్ప విశ్వాసము ద్వారా చేసిన గొప్ప ప్రార్థన వారి యొక్క జీవితంలో గొప్పదైన మేలులను ఆశీర్వాదాన్ని కుమ్మరించేదిగా ఉంది. కడవారి వానను తొలకరి వానను వారి మీద కుమ్మరించి మూడు బారిపోయిన స్థితిలో వారు ఉన్నను తిరిగి లేవనెత్తి చిగురింపజేసి ఫలింపజేసి దేవుని యొక్క సన్నిధిలో వారిని తిరిగి నిలబెట్టేదిగా మన యొక్క విశ్వాసము ఉంటుంది. ఎప్పుడంటే దేవుని యొక్క మాట, ఆయన ఒక్క మాట చాలు నా యొక్క పరిస్థితి మారిపోవడానికి, ఆయన ఒక్క మాట చాలు నా యొక్క స్నేహితుల పరిస్థితి మారిపోవడానికి, ఆయన ఒక్క మాట చాలు నా యొక్క బంధువుల పరిస్థితి మారిపోవడానికి. చాలాసార్లు మనం మన గురించే ప్రార్థన చేస్తాం కానీ పక్క వారి గురించి ఎప్పుడూ పట్టించుకోం. ఆడు ఎలా పోతే నాకే, ఆడు ఎటు పోతే నాకే, వాడు ఎలాగుంటే నాకే, నాకే నాకే అనుకుంటే ఇంకా చివరికి ఏమీ ఉండదు. ఒక వ్యక్తి అంట, నన్ను ఆశీర్వదించిన ఆయన, నన్ను ఆశీర్వదించిన ఆయన అని ప్రార్థన చేస్తూ ఆ యొక్క ఆరాటంలో నన్ను దించేయండి ఆయన, నన్ను దించేయండి ఆయన, నన్ను దించేయండి ఆయన అని చివరికి వచ్చాడంట. ఆశీర్వదించడానికి దించడానికి చాలా తేడా ఉంది. ఒక్కొక్కసారి మనం ఆరాటం కొలిది ప్రార్థన చేసేస్తే ఆ యొక్క ప్రార్థన మన జీవితంలో ఆశీర్వాదాన్ని కాదు కదా, శాపాన్ని కొనుక్కుని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఆరాట పడిపోయి ప్రార్థన చేయడం వల్ల ఆవేశము తప్ప దుఃఖం తప్ప ఏమీ ఉండదు. ప్రార్థన చేసినప్పుడు చాలా ఆలోచన కలిగి ప్రార్థన చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ప్రార్థించుచున్న అంశము మనకి మేలైనదిగా కనిపించవచ్చు కానీ దేవునికి అది తెలుసు. అది ఇస్తే మనం ఆశీర్వాదంగా ఆనందంగా ఉంటామో లేదో, లేదంటే మనం ప్రార్థించినవన్నీ దేవుడు మనకి ఇచ్చేస్తే మనం ఆనందపడేదానికన్నా కంటే దుఃఖపడేదే ఎక్కువ అంట. ఎందుకంటే దేవుడికి మనం అడిగేస్తాం, ఎందుకంటే నరం లేనాలి కదా ఎన్నైనా సరే ఇమ్ము 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 అంటూ ఉంటుందంట. మనిషికి ఎన్ని ఇచ్చినా తృప్తి ఉండదు. దేవా నాకు ఇది కావాలంటే ఎన్ని ఇచ్చేస్తే దేవుడు నేను కాబట్టి ప్రార్థన చేస్తే ఇస్తాడని ఇంకా రోజు ఇంకా ప్రార్థనలోంచి లెగుతామండి. నిజంగా దేవుడు మనం ప్రార్థించినవన్నీ పొద్దున్నే ఉదయానికల్లా మన చేతిలో పెడితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారా? నేను భక్తిపరుణ్ణి కాబట్టి, నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి, నేను నీతిమంతుణ్ణి కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. ఎవరు ప్రార్థన చేసినా వాళ్ళందరికీ ఇవ్వలేదు, నాకే ఇచ్చాడంటే నేను ఎంత గొప్పదానినో, నేను ఎంత గొప్ప వాడినో, ఇంకా నా లెవెల్ ఇది కాదు, నా స్టేటస్ ఇది కాదు అని అన్నీ మారిపోతాయి. మన మాట మన స్టైల్ అన్నీ మారిపోతాయి. దేవుడు మన యొక్క జీవితంలో ఎందుకు కొన్ని వాటిని మనకు అనుమతించడంటే వాటి వల్ల బాధపడేది మనమే కాబట్టి. ఎప్పుడు మన గురించి మనం ప్రార్థించుకుంటే సరిపోదు, మన పక్క వారి గురించి కూడా ప్రార్థించాలి. యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకునంటే మన గురించి మనము అనుదినము మనం కుటుంబ ప్రార్థనగా వ్యక్తిగత ప్రార్థనగా మనము ప్రార్థించుకుంటాం, కానీ ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మన గురించి మనం ప్రార్థించడం కంటే మన పక్క వారి గురించి ప్రార్థించడం గొప్పది. మన గురించి ప్రార్థించడం కంటే మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైతే అక్కరలో ఉన్నారో, ఎవరైతే చీకటిలో ఉన్నారో, వారు ఒకవేళ
యేసు క్రీస్తును అంగీకరించకపోయినా సరే మన విశ్వాసమును బట్టి వారు వారి యొక్క జీవితంలో మేలులను చూస్తారు. మన ప్రార్థనను బట్టి వారి జీవితంలో ఫలములు అనేది వారు చూడగలుగుతారు. ఒకానొక దినమున వారే సాక్ష్యం ఇస్తారు, నీవు సేవించుచున్న దేవుడు నిజ దేవుడు, నీవు సేవించుచున్న దేవుడు ప్రార్థన ఆలకించువాడు, నీవు సేవించుచున్న దేవుడు ఆయన దాటిపోయే దేవుడు కాదు. ఎప్పుడు మన గురించే మనం ప్రార్థించుకోవడం కాదు, కానీ మన ప్రక్క వారి గురించి కూడా ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి. ఈ యొక్క శతాధిపతి తన యొక్క దాసుని గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన కింద పనిచేసేవాడు కనుక యజమానిగా తనకంత బాధ్యత అక్కరలేదా. కానీ ఆ యొక్క దాసుని యొక్క మంచితనాన్ని బట్టి, విశ్వాసమును బట్టి, ఆ యొక్క దాసుడు ఈ యొక్క అధికారితో కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి అధికారి అంటున్నాడు, అయ్యా ఒక్క మాట చాలు. బైబిల్ గ్రంథంలో అనేకమైన సంగతులను మనం చూడగలం. జీవము కలిగిన దేవుడు పలికిన ఒక్క మాట అనేకమైన అద్భుతములను చేసింది. మన దేవుడు జీవము కలిగిన దేవుడు, ఆయన జీవించుచున్న దేవుడు, ఆయన తాను గురించి తానే సాక్ష్యమిస్తున్న దేవుడు. ఇదిగో నేను యుగ యుగములకు సజీవుడనై యున్నాను, ఇదిగో నేను మృతుడనై తిని కానీ యుగ యుగముల వరకు సజీవుడిగా ఉన్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన కల్వరి సిలువలో మరణించిన దేవుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు పాప విషయమై మరణించిన దేవుడు కాదు, మనం ఆరాధిస్తున్న దేవుడు పాప విషయమై మరణించి నీతి విషయమై తిరిగి లేచి సజీవుడిగా ఉన్న దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. మనము సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు ఆయన జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఎవరైనా అడిగితే మీ దేవుడిని సిలువ వేశారంట కాదండి, అంటే సిలువ వేశారు కానీ ఆయన మరణించి మరణమును జయించి తిరిగి లేచిన ఏకైక దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు, తన్ను గురించి తానే సాక్ష్యమిస్తున్న దేవుడు మన దేవుడు. మనము దేవుని సన్నిధిలో ఉన్న మనము ప్రార్థించాలి, దేవా నా పరిస్థితి ఇది, నా స్థితి ఇది, నా గతి ఇది, మూడు బారిపోయిన స్థితిలో నేనున్నానేమో, మారాను పోలిన పరిస్థితుల గుండా నేను వెళ్ళుచున్నానేమో, దేవా నా యొక్క జీవితంలో కొరత అక్కర ఉందేమో, నా యొక్క జీవితంలో నెమ్మది లేదేమో, నా యొక్క జీవితంలో కష్టము నేను కలిగి ఉన్నాను, నష్టపోయి నేను ఉన్నాను, నాకున్న వేదన నాకున్న ఆవేదన తీర్చేవారు ఎవరు లేరు, సమాధానమే కరువై నేను ఉంటున్నాను ఆయన, నా యొక్క జీవితంలో ఒక్క మాట నీవు సెలవిస్తే చాలు, అది ఆశీర్వాదాన్ని నా జీవితంలో కుమ్మరించేదిగా ఉంది. చాలాసార్లు మనము అనేక వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఒక్క మాట సహాయం చేయండి, ఒక మాట చెప్పండి, ఒక మాట మీరు చెప్తే అయిపోతుందండి, ఒక మాట మీరు చెప్తే నాకు నా పని ఆటంకం లేకుండా అయిపోతుందని అని ఈ లోక అధికారులతో, ఈ లోక నాయకులతో, ఈ లోక సంబంధులతో మనం చెప్తుంటే వారు చెప్పే మాటకు ఈరోజు విలువ ఉండి రేపు విలువ లేకపోవచ్చు, కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, రాజులకు రాజైన వాడు, ప్రభువులకు ప్రభువై ఉన్నవాడు, రానై ఉన్నవాడు. ఆయన ఒక్క మాట సెలవిస్తే చాలు, నిన్న నేడు నిరంతరము ఆయన ఎలా అయితే ఏకరీతిగా ఉన్నాడో, ఆయన తరతరములకు మనను శోభాతిశయముగా ఆయన నిలవబెట్టే దేవుడు. ఒకవేళ మనుషులను మనను నమ్ముకుంటే వారి మధ్యలోనే మనను విడిచిపెడతారేమో, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఆయన ఏ మేలు కొదువై ఉంచే దేవుడు కాదు. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇక్కడ ఈ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తున్నారు, అయ్యా ఒక్క మాట నాకు చాలు, నా యొక్క జీవితంలో ఎలాంటి స్థితిలో అయినా ఒక్క మాట నాకు చాలు. మనం అనేకమైన శ్రమల గుండా, శోధనల గుండా వెళ్ళినప్పుడు
ఒక్క మాట దేవుని మాట చాలు, అది ఎంతమంది మనల్ని వేలెత్తి చూపినా ఆ యొక్క మాట తన కౌగిలిలోనికి చేర్చుకునేదిగా ఉంటుంది. ఎంతమంది మనల్ని దూషించినా ఆ యొక్క మాట మనల్ని ఆదరించేదిగా ఉంటుంది. ఎంతమంది మనలను వెనక్కి లాగాలని ప్రయత్నించినా ఆ యొక్క మాట మనలను స్థిరపరచేదిగా ఉంటుంది. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి ఒక గ్రామం గుండా ఆయన వెలుచు ఒక చెట్టును చూచి ఆ యొక్క చెట్టు యొక్క ఆకులను చూచి ఆయన అక్కడ ఆ యొక్క చెట్టుకి ఫలములు ఉంటాయేమో అని ఆశపడి వెళ్ళి తీరా ఆ యొక్క చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మోసపోయి అక్కడ ఒక మాట అంటారు. ఆ యొక్క మాట అన్న తర్వాత తిరిగి రెండవ రోజు వస్తూ ఉంటే పేతురు ఆ యొక్క చెట్టును చూసి అంటాడు, ఇదిగో దేవా నీవు నిన్న శపించావు కదా, నీవు ఇంకా ఎన్నడను ఎవ్వనికి నీ యొక్క ఫలములు దొరకవు అని నువ్వు నిన్న శపించావు కదా, ఆ యొక్క చెట్టు వేళ్లతో సహా అది ఎండిపోయి పడి ఉంది అని మార్కు సువార్త 11:13 ఈ యొక్క మాటలు రాయబడి ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాం మన మూడు బారిపోయిన స్థితిలో దేవుని మాట ఎలా అయితే జీవింపచేసేదిగా ఉందో ఒక్కొక్కసారి దేవుడు మన యొక్క జీవితంలో ఆయన ఆశ కలిగి మన జీవితంలోనికి తేరి చూచినప్పుడు మన యొక్క జీవితంలో విశ్వాసమునకు తగిన ఫలములు ఏమైనా కలవేమో, మారు మనసుకు తగిన ఫలములు ఏమైనా కలవేమో అని ఆయన తేరి చూచినప్పుడు ఒకవేళ ఫలములు లేని చెట్టు వలె మనమున్నా ఆశీర్వదించే దేవుడే మనను శపించేవాడిగా ఉన్నాడని మనము గమనించాలి. ఒక్కొక్కసారి దేవుని మాట అది మన జీవితములను కట్టేదిగా ఉంటే ఒక్కొక్కసారి దేవుని మాట మన యొక్క జీవితములను అది పడవేసేదిగా ఉంది. మన యొక్క జీవితములను ఆశీర్వాదముగా చేయాలన్నా, మన యొక్క జీవితములను శాపముగా చేయాలన్నా మన నోటికి ఎంత శక్తి ఉందని మనము చెప్పుకున్నామో దేవుని నోటికి కూడా అంతకంటే అధికమైన శక్తి ఉంది. ఏ దేవుడైతే భూమి ఆకాశములను శూన్యములో సృజించాడో ఆ యొక్క దేవుని మాట ఒకటి చాలు దీవెన పొందడానికి, ఒకటి చాలు అది అణగారిపోవడానికి, మన యొక్క జీవితంలో శాపభరితమైన స్థితిలోనికి వెళ్ళడానికి దేవుని మాట ఒకటి చాలు. మార్కు సువార్త 11:13 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చెప్తూ ఉంటారు, ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏదైనాను దొరుకునేమో అని వచ్చాను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, ఏలయనగా అది అంజూరప పండ్ల కాలము కాదు, అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరును తినకుందురు గాక అని చెప్పెను. అది ఆయన శిష్యులు వినిరి. 20 మనం చదివినట్లయితే ప్రొద్దున్న వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమునకు తెచ్చుకొని, బోధకుడా ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు అని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెట్టుని శపించిన తరువాత